ఇప్పుడు కొనసాగింపు ఏంటంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అన్నది ఎవరికి నిజాలు చెప్పదు అన్నది మనకు అర్థమైంది. ఇప్పుడు ప్రజలకు అబద్ధం చెప్తారు, ప్రజల దగ్గరికి నిజంగానే ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని అప్పులు తీస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అంటే వీళ్ళు చెప్పేదంతా అంటే మీ ఇంటికి డబ్బులు వస్తున్నాయా లేదా చెప్పండి, మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా లేదా చెప్పండి, మీ అకౌంట్లో డబ్బులు పడితే మాకు ఓటు వేయండి. ఈ వీళ్ళు గడప గడపకు వైఎస్ఆర్ అనే ప్రభుత్వాన్ని ప్రోగ్రాంలు మొత్తం చేసిందే కదా, ఇంటింటికి ఎమ్మెల్యేలు పోతా ఉన్నారు, మీ ఇంటికి ఇంత డబ్బులు వచ్చినాయి, మీ ఇంటికి ఇంత డబ్బులు వచ్చినాయి, మరి ప్రజలు అడగలేకపోతా ఉన్నారు కదా. ప్రజలు ఏమయ్యా ఇంత ముందున్న పథకాలన్నీ ఏమైపోయినాయ్యా, ఇంతకుముందు బీసీలకు పథకాలు ఉండే, బీసీలు ఏదైనా పనిముట్లు కొనుక్కోవాలంటేనో, రైతు ఏదైనా కొనుక్కోవాలంటేనో, లేకపోతే గొర్రెలు కొనుక్కోవాలంటేనో, బర్రెలు కొనుక్కోవాల్సి వస్తేనో, లేదన్నా చిన్న టీ షాప్ పెట్టుకోవాల్సి వస్తేనో, లేదా వ్యాపారం చేయాల్సి వస్తేనో, లేదు చదువుకోవడానికి ఏదైనా బయటికి వెళ్ళి ఆ పరిస్థితుల్లోనే మాకు ఇంతకుముందు లోన్లు వస్తూ ఉండే, సబ్సిడీలు వస్తూ ఉండే, ఇప్పుడు అవన్నీ లేవు కదా, మరి అవన్నీ అని ప్రజలకు అడగాలని ఉన్నా అడగలేని పరిస్థితి, అడిగితే కేసులు పెడతారు కదా. అందువల్ల పరిస్థితులు ప్రజలకందరికీ కూడా అబద్ధాలు చెప్తా ఉన్నా, మీ అకౌంట్లో మీ ఇంట్లో ఎవరికైనా సరే అకౌంట్లో డబ్బులు పడితే మాకు ఓటు వేయండి, అదే లంచం ఇచ్చిన డబ్బులకు ఓట్లు వేసినట్టుగా పోనీ ప్రజలకు అబద్ధం చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వానికి నిజం చెప్తా ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు కూడా లెక్క చెప్పరు వీళ్ళు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపున వివిధ పథకాలకు డబ్బులు ఇస్తుంది, ఎంత ఖర్చు పెట్టినారో, దేనికి ఎంత ఖర్చు పెట్టినారో సమాధానం చెప్పరు. పోనీ కేంద్రం అప్పులు తీసుకోమని అనుమతులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కంటే ఆర్బీఐకి కానీ లేదా మిగతా ఆర్థిక సంస్థలకు చెప్పి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇష్టం వచ్చిన అప్పు చేయడానికి లేదు కదా. వాళ్ళు ఒకటి ఒక పరిమితి ఇస్తే వీళ్ళు ఇంకో రకమైనటువంటి అప్పులు చేస్తూ ఉన్నారు. మనకు కనిపించే అప్పులు ఒక రకంగా ఉంటే మనకు కనిపించని వివిధ సంస్థల ద్వారా కార్పొరేషన్ల పేరు మీద తీసుకొని వచ్చే అప్పులు వేరేగా కనబడతా ఉన్నాయి, అవి ఏవి కూడా లెక్కలో కనిపించట్లేదు. బయటికి కనిపించేవి 10 రూపాయల అప్పు చూస్తే వెనక నుంచి ఇంకొక 70 రూపాయలు 80 రూపాయలు అప్పు తెస్తూ ఉన్నారు, అది కూడా ప్రజల నెత్తిన పడతా ఉంది. చివరికి మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా మేము నెరవేర్చాము, 98% హామీలు నెరవేర్చేసాము, కావాలంటే మీడియాకు చర్చకు రండి అని మిసాలు తిప్పుతూ ఉన్నారు. నేను నిజంగా అడుగుతాను, మీరు నిజంగానే ఏదో ఒక డిబేట్లు కూర్చోండి, లేదంటే ఏ ఊర్లో అయినా సరే చర్చ పెట్టండి, మేము వస్తాం, మేము చెప్తా ఉన్నాం, మన కళ్ళ ముందే ఇప్పుడే చెప్తా ఉన్నా ఆయన. ఏమండి 2024లో ఆయన చెప్పిన మాటలన్నీ కూడా 29 ఎన్నికలకు వెళ్ళే సందర్భానికి మేము మద్యం లేకుంటేనే మాకు ఓటేయండి, మద్యం అనేది రాష్ట్రంలో ఉంటే మాకు ఓటేయొద్దు అని అడిగి చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు ఏం ప్రజలకు ఏం చెప్పాలి, ఏమైనా మద్యం ఇంకా ఉంది కాబట్టి నువ్వు ఓటడికే అర్హతే లేకుండా పోయింది అని చెప్పాలి. పోనీ 23 ఇప్పుడు జరుగుతూ ఉంది, వైఎస్ఆర్ జయంతి నాటికి 3000 రూపాయల పెన్షన్ వృద్ధులకు అందరికీ వృద్ధులకంతా ఇస్తానని చెప్పినాడు కదా, మరి నిన్నటి నుంచి రావాలి కదా అందరికీ. ఈరోజు ప్రజలందరూ కూడా చొక్కా పట్టుకోవాలి, వాలంటీర్లు ఇంటికి పోయినప్పుడు ఒకటోదారికి మళ్ళీ డబ్బులు ఇస్తారు కదా, ఏమయ్యా నువ్వు 3000 రూపాయలు పెన్షన్ చేస్తానన్నావు ఇంకా ఎందుకు చేయలేదని అడగాలి కదా. మరి ఇన్ని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మేము 98% హామీలు నెరవేర్చామని ఎలా చెప్తా ఉన్నారు, రాయలసీమ ప్రాజెక్టుల గురించి మొత్తుకుంటా ఉన్నాం, ఇంతకుముందు అడుగుతా ఉన్నాం, ప్రతి సంవత్సరము కూడా బడ్జెట్లో ఏదైనా ఆశగా చూస్తాను, బడ్జెట్ వచ్చినప్పుడంతా కూడా ప్రాజెక్టులకు ఏమైనా డబ్బులు విడుదల చేస్తారేమో, దాని కొద్దిగైనా ప్రాజెక్ట్ ముందుకెళ్తుందేమో, కొన్ని నీళ్ళైనా ఇస్తారేమో ప్రజలకు, కనీసం ప్రాజెక్టులు కట్టరు, తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితుల్లో గ్రామాలన్నీ కూడా అల్లాడిపోయినాయి ఈ వేసవిలో. ఇంత దారుణమైన పరిస్థితుల్లో అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు మేమే మంచి చేశాము, మేమే ప్రజలకు చేశాం, ఒకటే వీళ్ళు అర్థం చేస్తున్నారు, ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటే, పేద ప్రజలకు సాయం చేసి కొంత మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే, రోడ్లు వేస్తేనో, ప్రాజెక్టులు కడితేనో, లేదా పేదవాళ్ళకు కొంత సబ్సిడీ రుణాలు ఇస్తేనో, వాళ్ళు సొంతగా నిలదొక్కుంటారు, ఉపాధి ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళకు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టే శక్తి పెరుగుతుంది, దాంతో కొన్ని పనులు వసూలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో నుంచి అప్పుల్లోంచి బయటపడే అవకాశం ఉంది. అట్లాంటివన్నీ ఏమీ చేయకుండా మీరు ఎంతసేపు అయినా సరే ప్రభుత్వం వేసే 10,000 20,000 ఆధారపడండి, కేవలం అప్పుల మీద మేము ఆధారపడతాము, ఈ డబ్బులన్నీ కూడా అవినీతి చేసి మా బ్యాంకుల్లో దోచుకునేస్తాం మేము కూడా, మా ఎమ్మెల్యేలు ఎంపీలు వైఎస్ఆర్సీపీ నాయకులు లేదా ముఖ్యమంత్రులు మేమందరూ బాగుంటాము, పల్లెలు సర్వనాశనం అయిపోండి, కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బులు ఇచ్చి